సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. మీరు రాజీనామా చేయమనడం ఏంటి? నేనే రాజీనామా చేసే టైం వచ్చింది. ఈ డైలాగ్ ఎవరిదో తెలుసా? సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ది. ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరారో లేదో, అలా కాంగ్రెస్ పార్టీ ఆయనకు సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఇచ్చేసింది. అయితే పార్టీ మారిన దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పంచాయతీ హాట్ హాట్గా ఉండగానే దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల లిస్టులో వచ్చేసింది. దీంతో అవునన్నా కాదన్నా దానం నాగేందర్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, లేదంటే ఎన్నికల తరువాత రాజీనామా చేస్తారా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. నిజానికి కాంగ్రెస్ పార్టీతోనే దానం నాగేందర్ రాజకీయ జీవితం మొదలైంది. 1994లో తొలిసారి ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లో వరుసగా విజయం సాధించారు. అక్కడ మంచి మాస్ లీడర్గా దానం నాగేందర్కు గుర్తింపు ఉంది. కాకపోతే 2004లో ఓ విచిత్రం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో రాత్రికి రాత్రే వెళ్ళి టీడీపీ టికెట్ తెచ్చుకున్నారు దానం నాగేందర్. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ 2004లో వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్ళీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళారు. కాకపోతే ఉప ఎన్నికలో ఓడిపోయారు దానం నాగేందర్. డీలిమిటేషన్ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు వైఎస్ ప్రభుత్వంలో. వైఎస్కు అత్యంత సన్నిహితుడులా ఉన్న దానం 2014లో తెలంగాణ విభజన తర్వాత బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం కొనసాగిన 2018లో బీఆర్ఎస్లోకి వచ్చిన దానం నాగేందర్ మళ్ళీ ఖైరతాబాద్ శాసనసభ నుంచి గెలిచారు. అయితే మంత్రి పదవి వస్తుందని దానం ఆశపడ్డా అది జరగలేదు. దీంతో దానం కొంతకాలంగా బీఆర్ఎస్లో అసంతృప్తిగానే ఉన్నారు. మొన్నటి 2023 ఎన్నికల్లో పాత అభ్యర్థులకే కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో ఖైరతాబాద్ నుంచి మరోసారి విజయం సాధించిన దానం నాగేందర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కండువా మార్చేశారు. తన సొంత పుట్టిల్లు లాంటి కాంగ్రెస్లోకి వచ్చి చేరారు. కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్కు మంచి గుర్తింపే ఇచ్చింది. దానం నాగేందర్ను డిస్క్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసిన తరుణంలో అతనికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో దానం మళ్ళీ కాంగ్రెస్లో తన సత్తా చాటినట్టయింది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సరైన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరా అని ఇన్నాళ్ళు జనం ఆలోచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి దానం నాగేందర్ను ఎన్నికల బరిలోకి దించడంతో దానం వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టయింది ఇక్కడ పరిస్థితి. మరి దానం మళ్ళీ తన కెపాసిటీని చాటుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.